కోనసీమ సంబరాలు పవన్ కళ్యాణ్ వస్తే చప్పట్లు కొడతారు, దేవుడు పాటలు కొట్టరు. అదే సమస్య, క్రైస్తవులతో వచ్చిన సమస్య ఇదే. సినిమా వాళ్ళని కొడతారు. బుద్ధిహీనుని పాట కన్నా జ్ఞానుని గద్దింపే మిన్న. ఎవడు తెలుసా బుద్ధిహీనుడు? మైకేల్ జాక్సన్. జ్ఞానం ఎవరు తెలుసా? అపోస్తలైన పౌలు. హల్లెలూయా. తలుచుకో ఒకసారి, మైకేల్ జాక్సన్ హిస్టరీ క్రియేట్ చేశాడు, రెహమాన్ చేయలేదు. పిలుస్తున్నాను. అలాంటి మైకేల్ జాక్సన్ కి బుద్ధి చెప్పగలిగిన వ్యక్తి ఎవరు తెలుసు? అపోస్తలుడు పౌలు. ఈరోజు దేవుడు నన్ను సినిమా ఫీల్డ్ లో నేను చాలా శరవేగంగా పరిగెడతా ఉన్నాను. నా చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. రవితేజ, అల్లరి నరేష్, తరుణ్. ఒక సినిమాకి సంగీత దర్శకత్వం చేస్తే 50 లక్షలు. నేను బంజారాహిల్స్ లో ఒక ఇల్లు కొనుక్కోవాలి, బిఎండబ్ల్యూ కారు కొనాలి. నా ప్లాన్స్ నాకున్నాయి. ఒకరోజు 10 సంవత్సరాల తర్వాత ఒక దైవజనుడు నా ఇంటికి వచ్చి ఒక మాట, ఒక ప్రశ్న వేశాడు. గుడ్, మీకు రికార్డింగ్ స్టూడియో ఉంది, టాలెంట్ ఉంది, ఎవ్రీథింగ్ యూ హ్యావ్, బట్ వన్ క్వశ్చన్ ఇస్ దేర్, ఇఫ్ యూ డై టుడే వేర్ విల్ యూ బీ? ఈ రాత్రి నువ్వు చస్తే ఎక్కడ ఉంటావు అని అడిగాడు. వా, నేను అంతకుముందంతా రామ్ గోపాల్ వర్మతో రక్త చరిత్ర అడవుల్లో తిరుగుతూ ఉన్నాను. రక్త చరిత్ర టైటిల్ సాంగ్ చేశాను. వర్మతో వర్క్ చేయడం ఎలా ఉంటుందో మీకు తెలియదు, నాకు తెలుసు. టైటిల్ సాంగ్కి వివేక్ ఓప్రా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు, ఆయన నాకు ఖర్చు చెప్తా ఉన్నాడు. ఓపెనింగ్ షాట్ చెప్పాడు, ఒక రక్తంతో తడిసినటువంటి చెయ్యి కత్తిని ఒక బోర్ పంప్ కింద కడుగుతుంటే ఎలా ఉంటుంది, అలా ఓపెనింగ్ షాట్ చెప్పాడు నాకు. సో టైటిల్ సాంగ్ చేశాను, 15 ట్యూన్లు వినిపించా, అన్నీ బాగున్నాయి అంటే ఏది తీసుకుంటాడు ఆయన. సరే, మొదటి పల్లవిలో 1st లైను, 8వ పల్లవిలో 2వ లైను, 12వ పల్లవిలో 3వ లైన్ కలిపి, ఈ 3 లైన్లు కలిపి పల్లవి వినిపించమన్నాడు. మామూలుగా ఒక పల్లవి గుర్తుండడమే కష్టం. సరే, కింద మీద పడి వినిపించాను. వినిపించిన తర్వాత ఆయన ఇలా చూసి, నేనే సైకోన్ అంటే నాకంటే సైకోన్ లాగున్నా అన్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి, దిస్ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, యునో, ఎంటర్టైన్మెంట్ ఆడియో ఫంక్షన్ కాదు ఇది. ఇది స్పైడర్ సినిమా ఆడియో ఫంక్షన్ కాదు, ఇది పరిశుద్ధాత్మ సన్నిధి. విల్ ఇవ్వండి, గివ్ ఆనర్ టు గాడ్. చూస్తే అన్ని సినిమాలకి సంగీత దర్శకత్వం చేయడానికి 1000 సినిమా పాటలు నేను రాసుకున్నాను. ఒక హీరోకి ఎలా ఇంట్రడక్షన్ సాంగ్ ఇవ్వాలి, సో వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాను నేను. అలాంటి టైంలో ఈ ప్రశ్న నాకు పడింది, ఒకవేళ ఈ రాత్రి నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడుంటావు? మాథ్యూ 16:26లో ఒక మాట ఉంటుంది, ఫర్ వాట్ విల్ ఇట్ ఎ మ్యాన్ ప్రాఫిట్ టు గివ్ ఎవ్రీథింగ్ టు గెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ ఫర్ఫెక్ట్స్ హిస్ సోల్.
ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకున్నటం వల్ల వానికి ఏమి ప్రయోజనం? ఒక తరాజులో ఒకవైపు ఒక ప్రాణాన్ని ఒక ఆత్మ నుంచి ఇటువైపు నీ దస్తావేజీలు, నీ కార్లు, నీకు బ్యాంక్ బ్యాలెన్స్, నీకున్నటువంటి అధికారం అన్నింటినీ పెడితే కూడా ఈ ప్రాణానికి ఏది కూడా వెలగట్టలేదు, ఏది వెలగట్టలేదు. అది యేసు ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది. ఆ ఆత్మని కోల్పోతావరా అన్నాడు దేవుడు. నన్ను చాలామంది నాయకులతో పనిచేసిన ఒకసారి వయస్ గారితో పనిచేశారు. ఆయనకు ఒక సాంగ్ రాసి కంపోజింగ్లో కూర్చున్నప్పుడు అప్పుడు గూగుల్ చాట్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది హైదరాబాద్లో. 7:30 రవీంద్ర భారతిలో పాట పాడాలి. ఎలా ఉంటుంది ఒక సీఎం గారితో నడుస్తుంటే? నేను అనుకున్నాను ప్రపంచాన్ని జయించేశాను అనుకున్నాను, కానీ దేవుడు అన్నాడు, నువ్వెవరితో నడిచినా నాతో నడిచిన అనుభవం నీకు రాదన్నాడు. హల్లెలూయా. నువ్వు చనిపోయే వాళ్ళతో కాదురా, చనిపోయి తిరిగి లేచి నాతో నడవమన్నాడు. ఆనుగు 300 సంవత్సరాలు నడిచాడు దేవుడితో, 10 నిమిషాలు కూడా నడవలేడు క్రైస్తవుడు యేసు ప్రభుతో. అప్పుడు రాసుకున్నాను ఎఫ్ మైనర్, ఏం వాయించొద్దు, జస్ట్ స్కేల్ ఇవ్వండి, జస్ట్ స్కేల్ ఇమీడియట్, ఓన్లీ కార్డ్. అతిశయమే నాకెప్పుడు నా ప్రభుతో నేను నడిచినప్పుడు. దేవుడితో నడిచి అతిశయించాలి.